మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఈరోజు క్లాస్లో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము. మీ అందరికీ ఇంతకుముందు జరిగిన క్లాస్లోని విషయాలు గుర్తున్నాయా? తరువాత క్లాస్ రివిజన్ క్లాస్. మనం ఇంతకుముందు జరిగిన క్లాస్లోని విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం కలర్ బాక్స్ ఒకటిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనం కలర్ బాక్స్ ఒకటిని అవుట్లైన్ యొక్క కలర్ మార్చడం కోసం ఉపయోగిస్తాము. మనం థిక్నెస్ ఆఫ్ లైన్ ని ఎందుకు ఉపయోగిస్తామో చెప్పగలరా? మనం లైన్ యొక్క మందాన్ని పెంచటానికి లేక తగ్గించటానికి థిక్నెస్ ఆఫ్ లైన్ అనే టూల్ని ఉపయోగిస్తాము. కలర్ ప్యాలెట్ ని మనం ఎందుకు వాడతామో మీ అందరికీ తెలుసా? కలర్ ప్యాలెట్ లో కలర్స్ అన్ని ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనకు కావలసిన కలర్ ని ఎంచుకొని ఉపయోగించుకుంటాము. లైన్ యొక్క కలర్ ని ఎలా మార్చాలో మీకు తెలుసా? ముందుగా మనం ఏ లైన్ యొక్క కలర్ మార్చాలో ఆ లైన్ ను, తరువాత కలర్ ను సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు ఆ లైన్ యొక్క కలర్ మారటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లని ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఎంఎస్ పెయింట్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు గుర్తుందా? మీరింకా ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయలేకపోతుంటే ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. మనం పాయింటర్ ను స్క్రీన్ లోని ఎడమవైపు కింద ఉన్న స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీ పాయింటర్ను ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. వేరే ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో యాక్సెసరీస్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీదకు పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనిస్తారు. అందులోని పెయింట్ ఫైర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీరందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయగలిగారా లేదా? ఈరోజు క్లాస్ లో మనం నేర్చుకునే విషయాలు. ఈరోజు క్లాస్ లో మనం లైన్ టూల్ ని ఉపయోగించి ఆల్ఫాబెట్స్ ను ఎలా రాయాలో నేర్చుకుంటాము. తరువాత ఫిల్ ఇన్ విత్ కలర్ అంటే ఏమిటో నేర్చుకుంటాము. తరువాత ట్రయాంగిల్, హౌస్, రంగోలీ మొదలగున డ్రాయింగ్స్ గీయటానికి ఫిల్ విత్ కలర్ ను ఉపయోగిస్తాము. ఈ పిక్చర్ ను చూడండి. లైన్ టూల్ ను వాడి ఆల్ఫాబెట్స్ రాయగలరా లేదా చెప్పండి. ఈ పిక్చర్ లో ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నాయి. మనము ఆల్ఫాబెట్స్ ని లైన్ టూల్ సహాయంతో రాస్తాము. ఈ వీడియో సహాయంతో మనం లైన్ టూల్ మరియు కలర్ ప్యాలెట్ ఉపయోగించి ఆల్ఫాబెట్స్ ను ఎలా గీయాలో నేర్చుకుంటాము.
ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి లైన్ టూల్ను సెలెక్ట్ చేయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఎల్ అనే లెటర్ను గీయండి. తరువాత మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి ఎఫ్ అనే లెటర్ తరువాత మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి వైను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి ఈను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి హెచ్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత మీరు కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీ డ్రాయింగ్ షీట్లోనికి మీ పాయింటర్ను తీసుకువచ్చి ఐను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఎక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత డబ్ల్యూను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఏ వీడియోలో చూపిన విధంగా గీయండి. టీను వీడియోలో చూపిన విధంగా గీయండి.
N ను వీడియోలో చూపిన విధంగా గీయండి. V గీయండి. Z గీయండి. కే గీయండి. ఈ విధంగా మీరు లైన్ టూల్ను మరియు కలర్ ప్యాలెట్ను ఉపయోగించి ఆల్ఫాబెట్ లెటర్స్ను వివిధ రంగుల్లో గీయగలిగారు. ఈ పిక్చర్ని ఎరేజ్ చేయటానికి ముందుగా మీ పాయింటర్ని సెలక్షన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. సెలక్షన్ టూల్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో సెలెక్ట్ ఆల్ అనే బటన్ను లెఫ్ట్ క్లిక్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. మీ డ్రాయింగ్ షీట్ మొత్తం సెలెక్ట్ అవటాన్ని మీరు గమనించవచ్చు. తరువాత కీబోర్డ్లో డిలీట్ బటన్ ఎక్కడ ఉందో చూసి దానిని ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ డ్రాయింగ్లోని అన్ని డిలీట్ అయిపోవటాన్ని మీరు గమనించవచ్చు. ఫిల్ విత్ కలర్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారా? ఫిల్ విత్ కలర్ అనే ఆప్షన్ను వాడి మనం డ్రాయింగ్ లేక పిక్చర్ లోపల కలర్లను నింపగలము. మరియు కలర్ బాక్స్ ఒకటిని ఉపయోగించి మనం ఫిల్ విత్ కలర్ని ఉపయోగించగలం. ఈ పిక్చర్ను చూడండి. మనం ఫిల్ విత్ కలర్ని వాడేటప్పుడు మనం తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలేమిటో చూద్దాం. మనం ఫిల్ విత్ కలర్ను ఉపయోగిస్తుంటే మన పిక్చర్లో గీసిన లైన్లన్నీ ఒకదానితో ఒకటి కలవటం చాలా ముఖ్యం. మన డ్రాయింగ్లో ఏ ప్రదేశాన్ని అయితే మనం కలర్తో నింపాలనుకున్నామో ముందుగా ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పాయింటర్ను మనం కలర్ నింపాలనుకున్న దగ్గరకు తీసుకువెళ్ళి దాని లోపల లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఆ ఏరియా మొత్తం కలర్ నిండిపోవటాన్ని గమనించవచ్చు. ఈ పిక్చర్ను చూడండి. మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో చెప్పండి. మనం ఈ డ్రాయింగ్ని గీయటానికి లైన్ టూల్ మరియు ఫిల్ విత్ కలర్ను ఉపయోగిస్తాము. మీరు కనుక ఈ పిక్చర్ను గీయగలిగితే గీయండి. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీరు మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత డ్రాయింగ్ షీట్లో ఒక లైన్ను గీయండి. ఇప్పుడు మొదటి పాయింట్ దగ్గర నుంచి ఇంకో లైన్ను గీయండి. తరువాత
వీడియోలో చూపిన విధంగా ఈ రెండు లైన్లని కలపటం ద్వారా మీరు ఒక త్రిభుజాన్ని గీయగలరు. ఇప్పుడు ఈ త్రిభుజంకు కలర్స్ను నింపటం కోసం ముందుగా ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకొని ట్రయాంగిల్ లోపల ఆ కలర్ను ఫిల్ చేయాలి. ఈ విధంగా ట్రయాంగిల్ను గీసి దానికి కలర్ ఎలా నింపాలో నేర్చుకున్నాము. మనం నేర్చుకున్న పద్ధతిని ఉపయోగించి ఈ పిక్చర్ను ఎరేజ్ చేయండి. ఈ పిక్చర్ను చూడండి. ఈ పిక్చర్ను గీయగలరో లేదో చెప్పండి. ఇది ఒక రంగోలీ పిక్చర్. ఈ పిక్చర్ను గీయటానికి మనకు ఏ టూల్స్ అవసరమవుతాయి? ఈ పిక్చర్ను లైన్ టూల్, కలర్ ప్యాలెట్ మరియు ఫిల్ విత్ కలర్ అనే ఆప్షన్స్ను ఉపయోగించి గీయవచ్చు. ఈ పిక్చర్ను మీరు గీయగలరా లేదా? ఈ పిక్చర్ను మీరు గీయగలిగితే గీయండి. ఒకవేళ గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ షీట్లో ఒక గీతను గీయండి. తరువాత ఇంకో గీతను. తరువాత ఇంకో గీతను గీయండి. ఇలా ఒక త్రిభుజాన్ని గీశారు. ఇప్పుడు పైన ఒక అడ్డంగా గీతను గీయండి. తరువాత దాని నుంచి కిందకు ఇంకో గీతను గీసి మీరు రంగోలీ బొమ్మను గీయగలిగారు. ఫిల్ విత్ కలర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆ కలర్ను రంగోలీ మధ్యలో నింపాలి. తరువాత ఇంకో కలర్ను. 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 ఈ విధంగా మీరు రంగోలీని గీసి కలర్స్ను కూడా నింపగలిగారు. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారు? ఇది ఒక హౌస్ పిక్చర్. ఈ పిక్చర్ను గీయటానికి మనం ఏ టూల్ను ఉపయోగించవలసిన అవసరం ఉంది? ఈ పిక్చర్ను లైన్ టూల్, కలర్ ప్యాలెట్ మరియు ఫిల్ విత్ కలర్ అనే ఆప్షన్స్ను ఉపయోగించి గీయగలం. ఈ పిక్చర్ని మీరు గీయగలిగితే గీయండి. ఒకవేళ గీయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను లైన్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి
తీసుకురావాలి. ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి డ్రాగ్ చేయటం ద్వారా లైన్ను గీయవచ్చు. వీడియోలో చూపిన విధంగా మొదటి లైన్ను గీయండి, తరువాత రెండో లైన్ను గీయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఈ రెండు లైన్లను ఇంకొక లైన్తో గీయండి, తరువాత కిందకు ఒక లైన్ను గీయండి, తరువాత అడ్డంగా ఒక లైన్ను గీయండి, తరువాత ఈ రెండు పాయింట్లను కలుపుతూ వీడియోలో చూపిన విధంగా ఇంకొక లైన్ను గీయండి, తరువాత ఇంకో లైన్ను ఈ బాక్స్ లోపల గీయండి, తరువాత ఇంకొక లైన్ను మరియు ఇంకొక లైన్ను గీయండి. తరువాత దీని లోపల ఇంకొక చిన్న బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ విధంగా మీరు హౌస్ బొమ్మను గీశారు. ఇప్పుడు ఈ బొమ్మకు కలర్స్ను నింపుదాం. ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మీ హౌస్ పిక్చర్లోని పైభాగాన్ని కలర్తో నింపండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ని తీసుకొని మీ హౌస్ లోపల నింపండి, తరువాత ఇంకో కలర్ను, తరువాత ఇంకో కలర్ను నింపండి. ఈ విధంగా మీరు కలర్ హౌస్ను నిర్మించగలిగారు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీరు ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. మీరు ముందుగా మీ పాయింటర్ని స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి, తరువాత మీ మౌస్ లేక టచ్ ప్యాడ్లోని లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. అప్పుడు ఒక బాక్స్ రావటాన్ని గమనించవచ్చు. ఆ బాక్స్లో మీరు ఒక షట్ డౌన్ అనే ఆప్షన్ని కనుగొనవచ్చు. దాని దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఒకసారి చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనం లైన్ టూల్ని ఉపయోగించి ఆల్ఫాబెట్స్ను ఎలా రాయాలో నేర్చుకున్నాము. తరువాత ఫిల్ విత్ కలర్ అంటే ఏమిటో మరియు దానిలోని ఆప్షన్స్ను ఎలా వాడాలో కూడా నేర్చుకున్నాము. చివరగా మనం చాలా రకాలైన పిక్చర్స్ను గీసాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు